ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు సోకలే. ఏందక్క గిట్ల పరిశానంగా ఉన్నావు? గదేరా, నాకు మీ సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క, ఆ డాక్టర్ గారిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల, జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననీకి తీసుకురాలే, మా అక్క పానం బాగాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది, ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే, పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా. నేను ఎలకలాంటి వాణ్ణి, నీ రేంజ్ కు ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడ్డా, బొక్కలు తీసా బిడ్డా చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి, మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండి. పోన్రి. ఏంద్రవారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగకోలు పడ్డ మొగాలు. లేదక్క, ఈ పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ మీద కాక. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి మూడేళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క, వానికి 2000. అది కాదక్క. ముందు పైసలు. నాదేం? ఇగో పొట్టోడా నాన్న, నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని, గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది.